చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారు. ఈ ఆడబిడ్డలు ఉప్పలు పరిచేపు ముందర ఉత్తరాల నుంచి మిగతా మధ్యాహ్నం వరకు ఎర్ర జెండాల చెమటలు గారుతున్న కూర్చున్నారంటే వాళ్ళ బతుకులు ఎట్లా నువ్వు ఆగం చేస్తున్నావు, నీకు అర్థమైతలేదా అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఈ ఆడబిడ్డలను కొద్దిగాల పడికి పిల్లల్ని పంపించుకోవాల్సిన వాళ్ళు, పిల్లల ఫీజులు కట్టుకోవాల్సిన వాళ్ళు, ఇవాళ రూపాయి జమేసుకొని చిట్టి కట్టో చిన్నదో పెద్దదో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సిన కార్మికులు, ఇవాళ జీతాలు లేక దసరా పండుగ చేసుకోక పండుగ నాడు ఉపవాసం పండే పరిస్థితి ఆడబిడ్డలకు వచ్చిందంటే వీళ్ళ ఉసురు నీకు నలగకుండా పోతారు. ఇంతమంది ఆడబిడ్డలను 50,000 కుటుంబాలను దసరా పండుగ నాడు ఉపవాసం పండబెట్టినావు కదా, నువ్వు మాత్రం ప్రగతి భవన్ లో విలాసవంతమైన జీవితంతో గొర్రె పొట్టేళ్ళను కోసుకొని నువ్వు నీ కుటుంబం దావతు చేసుకొని ఫారెన్స్ కాచు సీజన్ల కొద్ది బుద్ధిల ఇవాళ ఊటపోతుందా వీళ్ళ కంట శోస వీళ్ళ కడుపుకోత అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కేసీఆర్ ఒక్కటే అనుకున్నాడు, ఇక మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ అధికారంలో ఉండేది లేదు, అందిన కాడికి దోసుకోవాలని పెట్టుకున్నాడు. ఇవాళ ఎంత వస్తే అంత చేతికి దొరికినంత గుడికాడికి దొంగోడు వస్తే గుడి ముందర చెప్పే లాభం అనుకుంటాడు. ఇవాళ ఆర్టీసీని ఎందుకు ఇవాళ రెచ్చగొడుతున్నాడు కార్మికుల్ని, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కష్టాలు వచ్చినాయి, బస్సులు లేకపోవడం వల్ల పేదోడు పోలేకపోతుండు, పేదోళ్ళ కష్టాలు నీకు కల్పిస్తలేవా అని కార్మికులను అడుగుతుడు, ప్రతిపక్షాలను అడుగుతుడు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 9 రోజుల నుంచి పేదోళ్ళ ప్రయాణానికి అవసరమైన ఎర్ర బస్సులు ఎక్కడ వంకడ ఆగిపోతే నువ్వెందుకు కార్మికుల నుంచి చర్చలు చేస్తలేవా అని నేను అడుగుతున్నా. నీకు బుద్ధి జ్ఞానం లేదా? నిన్ను ఎన్నుకున్నదే, నిన్న కుర్చీలో కూర్చోబెట్టిందే, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి కాలుకు దెబ్బలు తగిలినా, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసమే నీకు సచివాలయం ఇచ్చింది, నిన్ను ముఖ్యమంత్రి చేసింది, నీకు గద్దె నెక్కించింది తెలంగాణ ప్రజలు ఇందుకోసమే కాదా అని నేను అడుగుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.